అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్యామిలీతో మేము చెన్నూరులో ఉన్న పోచమ్మ టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ 10:00 మేము ఆర్టీసీ బస్సులో బయలుదేరాం. వెళ్ళేసరికి మాకు 11:30 అయింది. ముందుగా మేము కట్టమైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాము, తర్వాత పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేసరికి మాత్రం చాలా లైన్లు ఉన్నాయి. మేము వెళ్ళేసరికి 1 అవర్ దర్శనానికి టైం పట్టింది. టెంపుల్ లోపల వీడియో తీసుకోవడానికి వాళ్ళు అలో చేయలేదు, అందుకే దేవతని నేను వీడియో తీయలేకపోయాను. మా ఇంట్లో వాళ్ళతో నేను ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తుంటాను, అది కూడా ఓన్లీ జూన్లో. చాలామంది భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఈ టెంపుల్కి వస్తుంటారు, చాలా మహిమగల దేవత అని. పోచమ్మ తల్లి దర్శనం అయ్యాక మేము ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళాము. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర చాలా తక్కువ మంది ఉండే, మేము దర్శనం తొందరగా చేసేసుకొని వచ్చేసాము. చూడండి, టెంపుల్లో దర్శనం అయ్యాక మేము ముత్యాలమ్మ టెంపుల్లో కొద్దిసేపు కూర్చున్నాము. పోచమ్మ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి మా చుట్టాలైతే వనభోజనాలు చేస్తూ ఉంటారు, సో వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము వెళ్ళాము వాళ్ళతో, చాలామంది వచ్చారు. అందరినీ కలిసాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ నన్ను పలకరించారు, నాకు చాలా ఆనందం వేసింది వాళ్ళ పలకరింపుతోని. ఇక్కడ మనం సిటీలో ఉంటే ఎవరెవరు మాట్లాడుకోరు. మేము వెళ్ళేసరికి వాళ్ళు వంటలన్నీ చేశారు, అన్నీ పక్కకు పెట్టేశారు. మేము వెళ్ళిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేశారు. మేము వెజిటేరియన్స్ కాబట్టి మా కోసం అని చెప్పేసి అలసందకాయ కూర చేశారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. మా చెల్లి మాత్రం నాన్ వెజ్ తింటుంది, తనైతే నాన్ వెజ్ తిన్నది. ఈ విధంగా మేము పోచమ్మ టెంపుల్కి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాము. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా వర్షం వచ్చింది, మేమైతే కొంచెం తడిచిపోయాం కూడా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.